ఓం నమో గణపతయే ఇటీవలే ద కేరళ స్టోరీ అనే సినిమా చూడడం జరిగింది కేరళ రాష్ట్రంలో జరిగినటువంటి యథార్థ సంఘటనల ఆధారంగా చిత్రీకరించినటువంటి సినిమా ఇది ఆ మాట సినిమా మొదట్లోనూ చెప్పబడి ఉంటుంది సినిమా చివరిలో కూడా ఆ మాట దర్శకుడు తెలియజేశాడు చాలా స్పష్టంగా సెన్సార్ బోర్డు యొక్క ఆదేశాలకు అనుగుణంగా కొన్ని సన్నివేశాలను సినిమా నుండి తీసివేశాము అని చెప్పినప్పటికీ కూడా చాలా ముఖ్యమైనవన్నీ కూడా ఈ సినిమాలో అలాగే ఉన్నాయి ఈ సినిమా యొక్క కథ ఏమిటి అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే కాలేజీల్లో కానీ యూనివర్సిటీల్లో కానీ హిందువుల ఆడపిల్లలను అలాగే క్రైస్తవుల ఆడపిల్లలను కూడా ట్రాప్ చేసి మతం మార్చి ఏ విధంగా వికృత కామ సుఖాల కోసం బానిసలుగా మారుస్తున్నారు అని మనకు అందులో కనిపిస్తుంది ఇదంతా కూడా ప్రేమ అనే ముసుగులో మాత్రమే జరుగుతుంది పైగా ఆ సినిమాను మనం చూస్తున్నంతసేపు కూడా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది ఎంతో బాధగా ఉంటుంది కన్నీళ్లు కూడా వస్తాయి ఇది నిజంగా జరిగినటువంటి కథ అని మనం తెలుసుకున్నప్పుడు మాత్రం ఎంతో ఆవేదనకు గురవుతాం ఈ సినిమా ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి అంశాలు ఏమిటి అని మనం ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదట హిందువులు తల్లితండ్రులు తమ పిల్లలకు హిందూ ధర్మం గురించి భారతీయ సంస్కృతి గురించి కనుక చెప్పకపోతే వేరే మతం వాళ్ళు వచ్చి వాళ్ళ మతం గురించి వీళ్లకు బోధిస్తారు అప్పుడు మన యొక్క హిందూ ధర్మ ప్రభావం కంటే లేదా మన యొక్క లౌకికవాద ప్రభావం కంటే కూడా ఆయా మతాల ప్రభావం మన పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది మా పిల్లల్ని మేము ఆధ్యాత్మికతకు దూరంగా పెంచుతాము అని ఎవరైనా భావించినట్లయితే కనుక వేరే మతానికి మీ పిల్లలను దగ్గర చేస్తున్నాము అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ మాట సినిమాలోనే ఒక పాత్ర చెబుతుంది ఈ సినిమాలో ఉన్నటువంటి బాధితులైన ముగ్గురు అమ్మాయిల్లో ఒకరు హిందువు ఒకరు క్రైస్తవ అమ్మాయి కాగా మరొక అమ్మాయి కమ్యూనిస్టు కుటుంబానికి చెందినటువంటిది ఆమె తండ్రి కమ్యూనిస్టు ట్రాప్లో పడి చిట్ట చివరగా తెలివిగా బయటకు వచ్చినటువంటి ఆ అమ్మాయి నేను ఇంతవరకు బాధపడడానికి కారణం నువ్వే నువ్వు హిందూ ధర్మం గురించి భారతీయ సంస్కృతి గురించి నాకు చెప్పలేదు అని వాళ్ళ నాన్నను నిందిస్తుంది ఈ విషయాన్ని మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి కావున హిందువుల తల్లిదండ్రులు తప్పక పిల్లలకు ఆధ్యాత్మికత బోధన చేయండి హిందూ ధర్మం గురించి తెలియజేయండి భారతీయ సంస్కృతి గురించి తెలియజేయండి మేము లౌకికవాదులము ఇది లౌకిక దేశము మేము తెలియజేయము అంటారా మీ కర్మ ఇక రెండవ అంశం ఆడపిల్లల్ని చదువుల నిమిత్తం కానీ లేదా ఉద్యోగాల నిమిత్తం కానీ వేరే నగరాలకో వేరే రాష్ట్రాలకో వేరే దేశాలకో పంపించేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఎలా ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు అక్కడ ఏం చేస్తున్నారు అక్కడ ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఇదంతా కూడా పిల్లలకు మీరు చెప్పాలి అలాగే వాళ్లకు కూడా జ్ఞానం వచ్చేట్లుగా చూడాలి ఖచ్చితంగా ఆడపిల్లలు అభివృద్ధిలోకి రావాలి ఆడపిల్లల్ని కూడా మగపిల్లలతో సమానంగా పెంచాలి అని భావించినప్పుడు వాళ్ళ భద్రత గురించి మీరేం ఆలోచిస్తున్నారు అనేది కూడా చాలా ముఖ్యమైన దృష్టిలో పెట్టుకోండి మీరు ఉన్న ఊర్లోనే మీ అమ్మాయి చదువుకున్న మీరు ఉన్న ఊర్లోనే మీ అమ్మాయి ఉద్యోగం చేస్తున్నా కూడా మీకు పోయేదేమీ లేదు వేరే ఊరే వెళ్ళి చేయాలి అనేమీ లేదు అని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి అలాగే మూడవ అంశం ఏమిటంటే ప్రేమకు మతం లేదు ప్రేమకు ఏ హద్దులు లేవు ప్రేమ అన్నిటికీ మించినది అని చెప్తూ ఉంటారు చూసారా ఇది పెద్ద బోగస్ ఎందుకు అని అంటే ఈ సినిమాలో చూస్తారు నిజానికి ప్రేమకు హద్దులు లేవు అనేది ఈ సినిమా భాషలో చెప్పాలి అని అంటే కనుక చాలా దేశాల సరిహద్దులు దాటేసి దాకా వెళ్ళిపోతూ ఉంటారు ఈ ప్రేమ వల్లనే అది ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఆ విధంగా ప్రేమకు హద్దులు లేవు అని మనం చెప్పచ్చు అసలు కేరళ స్టోరీ అని చెప్పినప్పటికీ కూడా ఇలాంటి కథలు తెలంగాణలో జరిగాయి ఆంధ్రప్రదేశ్లో జరిగాయి కర్ణాటకలో జరిగాయి ప్రతి రాష్ట్రంలోనూ జరిగాయి తెలంగాణలో కూడా ఇలాంటిదే ఒక కేసు ఉంది అన్ని వార్తల్లోనూ వచ్చినటువంటిది రానివి ఇంకెన్ని ఉన్నాయో మనకు తెలియదు అలాగే ఇటీవలే మనం చూసినటువంటి శ్రద్ధావాకర్ హత్య కేసు ఒక్కసారి మీరందరూ కూడా గూగుల్లో చూసినట్లయితే కన్నీళ్లు తెప్పించడం కాదు కన్నీళ్లు ఎండిపోయేలా చేస్తుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అలాగే ప్రేమ గుడ్డిది అని అంటారు నిజమే రాబోయేటటువంటి ఆపదలను ప్రేమ మైకంలో ఉన్నప్పుడు ఎలా గుర్తించగలుగుతారు ఎంత గుడ్డిదంటే ప్రేమ కనీసం చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా పెంచినటువంటి తల్లిని మరిచిపోయేలా చేస్తుంది తండ్రిని మరిచిపోయేలా చేస్తుంది తల్లిదండ్రుల కష్టాలను మనకు ఏ మాత్రము కూడా కళ్ళు మూసుకున్నా కూడా కళ్ళ లోపల మెదలకుండా అడ్డగిస్తుంది కావున ప్రేమ గుడ్డిదే ఆ విషయం కూడా మనకు ఇందులో కనిపిస్తుంది ఇంతటి పచ్చి నిజాలను సినిమా రూపంలో నేటికైనా దర్శకులు తీసుకొస్తూ ఉన్నారు అనంటే అంటే కనుక కేంద్ర ప్రభుత్వానికి మనం ఎంతో ధన్యవాదాలు చెప్పుకోవలసి వస్తుంది అలాగే ఈ సినిమా ఎవరెవరు చూడాలి అని కూడా మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆడపిల్లలు చూడాలి ఆడపిల్లల తల్లులు చూడాలి ఆడపిల్లల తండ్రులు చూడాలి ఆడపిల్లల అన్నదమ్ములు చూడాలి వీళ్ళెవ్వరూ కాకపోయినప్పటికీ కూడా ఇందులో ఎవరికో ఒకరికి చెప్పడానికి అందరూ చూడాలి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి ఈ సినిమాలో చూపించడం అన్నీ కూడా నిజాలే అని కోర్టులు కూడా అంగీకరించాయి కల్పితాలు అనే భావన నుండి కూడా బయటకు రండి స్వస్తి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి